దుర్మద క్రీడ జరించు రాజు హరకేశవులడ్డిననైన చచ్చువో ఏడవనాడు తక్షక ఫణీంద్రు విషానలగేతి సంహతిన్. ఈ మాట అన్నాడు అంటూనే కౌశికి నదిలో నీరు తీసుకున్నాడు, శపించాడు, నీళ్లు నదిలో వేసేసాడు. ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చేటప్పటికి వాడు ఆయన మెళ్ళో పామున్నది. ఇక్కడ భారతం, భాగవతం, దేవీ భాగవతం వీటిల్లో సంఘటనల్లో కొద్ది తేడా కనిపిస్తుంది. భారతంలోనైతే పాము తీసి అవతల పారేశాడు, వాడు తపస్సంపన్నుడు అని ఉంది. భాగవతంలో పిల్లగాడు ఆడుకుంటున్నాడు, ఆ పాము కరుస్తుందో అయ్యో మన ఆయన ఏం చేస్తుందో అని ఆయన ఏడవటం మొదలుపెట్టాడు. ఇంత శపించాడు, మళ్ళీ ఏడుస్తున్నాడు. వాడు నాయనకు మెళుకు వచ్చింది, లేచి చూశాడు. తీసి అవతల పారేసి, ఏమిరా ఏం జరిగింది అన్నాడు. ఇలా జరిగింది నాన్నగారు, నేను శపించానండి అన్నాడు. అదేంట్రా, ఎందుకు శపించావురా నాయన? శపించటం అనేది పనికిరాదురా, క్రోధం పనికిరాదు. కోపం ఉంటే అంతకు మించిన శత్రువు ఏమున్నది నాయన? తపశ్శక్తిని మింగేస్తుంది కోపం, కనుక కోపించరాదయ్యా, ఎందుకు చేశావు ఈ పని అన్నాడు. కోపం వచ్చిందండి అనేశానండి. శాపం తిప్పరా, నాకు తిప్పే శక్తి లేదండి, ఇచ్చే శక్తే కానీ తిప్పే శక్తి లేదు. కొంతమందికి శాపం ఇవ్వటం మరికే, దాన్ని తిప్పటం చేత కాదు. అశ్వత్థామకు అస్త్రాన్ని ప్రయోగించడం వరకే తెలుసు, బ్రహ్మశీలం నామక అస్త్రాన్ని, దాని వెనక్కు తిప్పటం తెలియదు. అర్జునుడికి తెలుసు, రెండు అలా ఉంటాయి. అనేటప్పటికీ ఆయన చూశాడు, కళ్ళు మూసుకున్నాడు. ఆ అబ్బాయి ఇంత పనిచేశాడు, వచ్చినవాడు మహారాజు, ఆయనకు తెలుసు, ఆయనకు దివ్య దృష్టి ఉన్నది కనుక. ఆ పరీక్షిత్తు యొక్క ఆయువు అయిపోయింది, అతడి మరణం తప్పదు, మావాడిచ్చిన శాపం నిమిత్త మాత్రం లాభం లేదు. అందుకని ఓ శిష్యుడిని పిలిచాడు, గౌరముఖుడు అని చెప్పి. ఆ గౌరముఖుడిని పిలిచి, ఒరే నువ్వు వెళ్ళి మహారాజు దగ్గరికి పోయి చెప్పిరా, జరిగిన సంఘటన అంతా చెప్పు. ఆయన చేతనైతే ఆయన ప్రయత్నం ఆయన చేసుకుంటాడు, చేతనైతే ఆయన ప్రయత్నం ఆయన చేసుకుంటాడు. గౌరముఖుడు వెళ్ళాడు. ఈ సంఘటన ఇలా జరిగిందండి, శమీక మహర్షి యొక్క కుమారుడు శృంగి ఆయన మిమ్మల్ని శపించాడు, మహర్షి మీకు చెప్పిరమ్మన్నాడు, విషయం చెబుతున్నాను అన్నాడు. చెప్పాడు, వాడు వెళ్ళిపోయినాడు. పరీక్షిత్తు ఏం చేయాలో తోచలేదు. ఇక్కడ 7 రోజులు జరుగుతున్నది. 7 రోజులు జరుగుతూ ఉంటే శృంగి ఆడుకుంటున్నాడు కుర్రాడు. తోటి స్నేహితులందరూ ఆ సంఘటన అయిపోయింది, వాళ్ళ ఆయన మళ్ళీ మామూలు రొటీన్లో పడ్డారు, 2 రోజులు గడిచింది. ఈ పిల్లలు ఆడుకుంటూ ఉంటే ఈ శృంగిని అడిగారు మిగతా పిల్లలు, ఒరే నువ్వు మాతో పాటు రోజు చదువుకుంటున్నావు, వేదం చదువుతున్నావు, నువ్వు ఇంకా ఏ తపస్సు చేయలేదు, ఏమీ చేయలేదు, నీకు శపించే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది, నీకు శపించే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది, నువ్వు మాతో పాటు తిరుగుతున్నావు, ఆడుకుంటున్నావు అని అడిగారు. అదిగాక శాపంలో తక్షకుడు తెలిసి చస్తాడన్నావు, తక్షకుడు ఎవర్రా, మీ ఫ్రెండా, ఇంకెవరు బాగా తెలుసునా తక్షకుడు? అంటే తక్షకుడు ఎవరో నాకేం తెలుసును అన్నాడు. మరి ఏమీ తెలియంది, తక్షకుడు తెలిసి 7 రోజుల్లో మరణిస్తావని చెప్పావుగా, నువ్వు శపించావుగా. అంటే అన్న నిజమే, తక్షకుడు ఎవరో నాకు తెలియదు, కానీ నాకు అప్పుడప్పుడు కనిపిస్తుంటాడు. ఏమిటిది అని అంటే, దీని వెనకాల ఒక అద్భుతమైన తాంత్రిక కథ ఉన్నది. ప్రాణంలో లేదనుకోండి, సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. అంటే ఒక కథ వస్తే ఆ కథ ఒక ప్రధాన ఓ పురాణంలో ఎట్లా ఉంది, మరో పురాణంలో ఎట్లా ఉంది, తంత్ర గ్రంథాలలో ఎట్లా ఉంది, లేకపోతే లోకోక్తుల్లో ఎట్లా ఉన్నది, ప్రజలేమనుకుంటున్నారు, ఎన్నో ఎన్నో దాని వెనకాల ఉంటాయి. వాటిలో మనకి ఇష్టమైంది గ్రహించవచ్చు, ఇష్టం లేదు వదిలేసేయచ్చు. దానికి దీని వెనకాల సంఘటన ఉంది, అదేమిటో చెప్పరా మాకు అన్నాడు. నేను కౌశికీ నది దగ్గర ఒకరోజు ఆశ్రమానికి పండ్లు పూలు సమిధులు ఇవన్నీ తీసుకురావడానికి వెళ్ళాను. వెళితే అక్కడ పొదల్లో నుంచి ఆ పెద్ద పుట్ట ఒకటి ఉన్నది, ఆ పుట్టలో నుంచి ఓ వెలుగుల్లాగా పైకి వచ్చినాయి.
తీరా చూస్తే ఒక పెద్ద భావం పైకి లేచింది. ఆ పడగ మీద పెద్ద రత్నం ఉన్నది. రత్న ఛాయాం యతి కర ఇవ ప్రేక్ష్యమే తత్ పురస్తాత్ వల్మీకాగ్రాత్ ప్రభవతి ధను ఖండవాఖండలస్య అంటాడు కవికుల గురువు కాళిదాసు. పుట్ట మీద నుంచి పాము వస్తున్నది. ఆ పుట్ట మీద నుంచి ఆ వెలుగులు వస్తూ ఉంటే అంతరిక్షంలో ఇంద్రచాపం వెలిసినట్టుగా కనిపిస్తున్నది అంటాడు కాళిదాసు. వల్మీకాగ్రాత్ ప్రభవతి ధను ఖండవాఖండలస్య ఆ వెలుగులు కన్నులు విరిమిట్లు గొలిపినాయి. ఆ పాము అలా ఎత్తి పడగ ఎత్తి నిల్చున్నది. నాకు భయం వేసింది. నా మీదికి వస్తున్నట్టుగా ఉంది, ముసపెడుతున్నది. ఆ భూత్కారాన్ని చూసి నేను భయపడ్డాను. నేను వెనక్కు పరిగెత్తుతామా, పరిగెత్తే శక్తి కూడా లేదు. దాన్ని చూస్తుంటే భయం వేస్తున్నది. ఇంతలో నా వెనకాల నుంచి ఒక విప్రుడు వచ్చాడు. అతడు అలా నిల్చున్నాడు, నాగరాజా వెనక్కు వెళ్ళిపో, ఇతడు మన మిత్రుడు, మనకు కావలసిన వాడు అన్నాడు. ఆ పాము వెళ్ళిపోయింది. అయ్యా ఎవరు మీరు, నన్ను పాము నుండి రక్షించారు అని అడిగాడు ఈశ్వరుణ్ణి. నీకు కావలసిన వాణ్ణి నేను, నీకోసం వచ్చానయ్యా. అదేమిటండి, అంత పాము మీరు పొమ్మంటే పోయింది ఆమెనా? ఆజ్ఞాబద్ధయైన సేవకుని సేవకురాల్లాగా, ఆజ్ఞాబద్ధుడైన సేవకుడులాగా మీరు పో అనగానే వాడు వెళ్ళిపోయినాడు. ఏమిటిది, ఎంత ఆశ్చర్యంగా ఉంది నాకు. ఇది ఏమి విద్య, మీరు ఎంత తపస్సు చేశారు, ఎవరు మీరు అన్నారు. నేను విశ్వామిత్రుడి వంశానికి చెందినవాణ్ణి. మా నాయన ఒక నాగకన్యను పెళ్లి చేసుకున్నాడు. ఆ నాగకన్యను పెళ్లి చేసుకున్నందువల్ల నాగజాతి నుండి కొన్ని సిద్ధ రహస్యాలు తెలిసినాయి మా కుటుంబానికి. నా తల్లిదండ్రులు నాకు ఒక విద్య నేర్పారు. నేనేం తపస్సు చేయలేదు, ఏమీ లేదు. తపస్సు చేయకుండా ఇంత శక్తి ఎట్లా వచ్చింది? కొన్ని విద్యలు అంతే గురువు శిష్యుడికి చెబుతాడు, చెప్పిన మరుక్షణం నుంచి పనిచేస్తుంది. దానికి తపస్సుతో పని లేదు. ఈ నాగ విద్య అటువంటిది నాకు నా పెద్దలు చెప్పారు. నాగజాతికి మానవ జాతికి సంబంధం ఉన్నది. నాగజాతి వాడిని మీ నాయన ఎట్లా పెళ్లి చేసుకున్నాడు, నాగం అంటే పాము కదా అని అంటే, పాము పామే కానీ నాగజాతిలో మానవాకారంతో జీవించేటువంటి నాగులున్నారు, వాళ్లకు మనకు సంబంధాలున్నాయి. రాముని కుమారుడు కుశుడు కుముత్వతి అని ఒక నాగజాతి కన్యను పెళ్లి చేసుకున్నాడు. కుశుడి యొక్క భార్య నాగజాతికి చెందింది. అలానే షట్చక్రవర్తులు ఉన్నారు. ఆ షట్చక్రవర్తులు హరిశ్చంద్రో నలో రాజా పురుగుత్సః పురూరవః సగర కార్తవీర్యశ్చ షడేతే చక్రవర్తినః. ఇందులో పురుకుత్సుడనేవాడు ఉన్నాడు, మాంధాత యొక్క కుమారుడు, మహాచక్రవర్తి మహావీరుడు అయినటువంటి మాంధాత యొక్క కుమారుడు ఉన్నాడు పురుకుత్సుడు. అతడు కూడా నాగజాతి స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. నాగజాతి స్త్రీని కన్యను పెళ్లి చేసుకొని వాళ్లకు ఉపకారం చేశాడు. వాళ్లకు శత్రువులైనటువంటి గంధర్వులను వధించాడు. అందుకే అతని భార్య పేరు నర్మద. ఎవరు నర్మదను పురుగుత్సుని స్మరిస్తారో, సర్పాలు వాళ్ళని ఏం చెయ్యవు అని వాళ్ళు వరమిచ్చారు. వేదంలోని నాగ మంత్రములలో నర్మదా రుక్కు కూడా ఒకటి ఉన్నది. అలా మానవ జాతికి నాగజాతికి సంబంధాలు ఉన్నాయి. మరొక సంబంధం తర్వాత వస్తుంది. అంటే మరి సరేనండి, సంతోషం బాగుంది, ఈ విద్య నాకు నేర్చుకోవాలన్నది. మీరు అద్భుతమైన విద్య ప్రదర్శించారు, నేర్చుకో, నీకు నేర్పుతాను అన్నాడు. మా నాయనతో చెప్తానండి, మా నాయన అనుమతి తీసుకొని తీసుకుంటాను, ఎందుకంటే మా నాన్న అనుమతి లేకుండా నేను ఏం తీసుకోను అన్నాడు. నాన్న దగ్గర వేదం చదువుకుంటున్నాను నేను, ఆయనతో చెప్తాను, ఆశ్రమానికి వెళదాను రండి అన్నాడు. నేను మీ ఆశ్రమానికి రాను, నేను పని మీద వెళుతున్నాను, నీకు కావాలంటే ఇప్పుడు విద్య చెబుతా. మరి చెట్టనండి, తండ్రికి చెప్పకుండా అనుమతి లేకుండా తీసుకోవడం న్యాయం కాదు కదా. నేను నీ తండ్రి లాంటి వాడిని నేనయ్యా. వేదం ఏం చెబుతున్నది, శాస్త్రం ఏం చెబుతున్నది, కన్నవాడు తండ్రి, పెంచినవాడు తండ్రి, ప్రమాదంలో ఉన్నప్పుడు ప్రాణభిక్ష పెట్టినవాడు తండ్రి. నేను నీకు ప్రాణభిక్ష పెట్టాను,
మెదల్లో శునశ్యకుడి కథ విన్నావా అన్నాడు. నేను ఇంకా అంత దాకా రాలేదండి, ఆ పాట మా నాయన ఇంకా నాకు చెప్పలేదు అన్నట్టు వాడు. ఏమిటయ్యా అది అని అంటే, శునశ్యకుడు వరుణ రూపులని చెప్పాడు. హరిశ్చంద్రుడికి ఒకసారి వ్యాధి వచ్చింది, జలోదర వ్యాధి వచ్చింది. జలోదర వ్యాధి వస్తే ఆ వ్యాధి పోవాలే, వ్యాధి పోవటానికి వరుణుణ్ణి ప్రార్థించాడు. వరుణుడు అన్నాడు, నీవు నాకు యజ్ఞం చేస్తే, నరపశువును బలి ఇస్తే నీకు వ్యాధి పోతుంది అన్నాడు. నరపశువును బలి ఇవ్వటం, ఇలా కథలో నుంచి కథలోకి పోతుంటే చాలా చిత్రమైనటువంటి కథలు ఎన్నో వస్తూ ఉంటాయి. అది పిల్లలు లేరు, పిల్లలు లేకపోతే వరుణుణ్ణి ప్రార్థించాడు. ఆ రోజుల్లో ప్రధాన దేవతలు ఇంద్రుడు, వరుణుడు, అగ్ని. చాలా పురాతన కాలంలో ఇప్పుడున్న దేవతలు శివుడు, విష్ణువు, అమ్మవారు, హనుమంతుడు, రాముడు, భీముడు వీళ్ళంతా రాకముందు ప్రాచీన దేవతలు వేరు. ఒకప్పుడు ఇంద్రమతం ఉండేది ఈ దేశంలో, ఒకప్పుడు బ్రహ్మమతం ఉండేది ఈ దేశంలో. ఆ రోజుల్లో ఇంద్రుడిని తప్ప ఎవరిని ప్రార్థించేవాళ్ళు కాదు. ఆ ఇంద్రుడి కథ గాయత్రిని గురించి చెప్పేటప్పుడు వస్తాను, ఇప్పుడు వదిలిపెట్టి. అలా ఈ వివిధ దేవతలు ప్రాచీన కాలంలో ఉండేవి. వరుణుణ్ణి ప్రార్థించేవాళ్ళు, ఏదైనా కష్టం వస్తే ఇంద్రుణ్ణి ప్రార్థించేవాళ్ళు. అంతేకాని ఇప్పుడున్న దేవతలను ప్రార్థించేవాళ్ళు కాదు. ఇప్పుడు కూడా ఏమవుతున్నదంటే, కొందరు దేవతలు బాధపడిపోయినారు, కొత్త కొత్త దేవతలు వస్తున్నారు. ఈ కొత్త కొత్త దేవతలు తొందరగా పనులు చేసి పెడుతున్నారని వాళ్ళు గుళ్ళు కడుతున్నారు. సరే, ఎవరి ఇష్టం వాళ్ళది, దానికేమి. లోకంలో వచ్చేటువంటి పరిణామం చాలా చిత్రంగా ఉంటుంది. కనుక వీడు శునశ్యకుడి కథలో ఏమిటనంటే, పిల్లలు లేని హరిశ్చంద్రుడు వరుణుడి అనుగ్రహం వల్ల పిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లవాడిని చంపి నాకు యజ్ఞం చెయ్యి అన్నాడు వరుణుడు. చేస్తాను అన్నాడు. పిల్లవాడి మీద మమకారం, ఎన్నాళ్ళు చెయ్యడు. వరుణుడు వచ్చాడు, ఏమయ్యా నీ పిల్లవాడు పుట్టించాను కదా, కొన్నాళ్ళు పెంచుకున్నావు, సంతోషం కలిగింది కదా, యజ్ఞం చెయ్యి అన్నాడు. పిల్లగాడంటే మరీ పిల్లగాడు కదండి, కొంచెం పెరిగి కాస్త ముద్దు ముచ్చట చూసుకొని తర్వాత ఇస్తాను అన్నాడు. కొన్నాళ్ళైంది, మళ్ళీ వచ్చాడు. అసలు బలివ్వటం అంటే ఒడుగు కావాలి కదండి, ఒడుగైతే కదా మనిషి అయ్యేది, కనుక ఒడుగైన దాకా ఆగండి అన్నాడు. సరే ఆగాడు, మళ్ళీ ఒడుగైంది, మళ్ళీ వచ్చాడు. ఈసారి ఇంక ఇవ్వక తప్పేటట్టు లేదు. ఈ పిల్లగాడి సంగతి తెలుసుకొని అడవికి వెళ్ళిపోయినాడు, పారిపోయినాడు తప్పించుకొని. తప్పించుకొని పారిపోతే వరుణుడు వచ్చి శపించాడు, నీకు జలోదర వ్యాధి కలుగునుగాక, దాంతో చస్తావు నువ్వు అన్నాడు. యజ్ఞం చేస్తే కానీ బతకడు. కొడుకేమో ఎక్కడికో వెళ్ళిపోయినాడు, ఏం చేయాలి అప్పుడు. అప్పుడు మంత్రులు సలహా ఇచ్చారు, కొడుకంటే కొడుకును ఇస్తానని కదండి మీరు అన్నారు, ఉండదు, కొడుకును పెంచుకోండి, దత్తు తెచ్చుకోండి, వాడిని బలివ్వండి, ఇది బాగానే ఉందనుకున్నారు. బాగానే ఉందనుకొని వెతకటం మొదలుపెట్టారు మంత్రులు, సైనికులు, సేనాపతులు అందరూ కూడా. ఎవడైనా పిల్లగాడిని ఇస్తాడా మహారాజు గారికి, యజ్ఞం చేస్తాడు చంపుతాడు, దయట్లో రహస్యం ఏం లేదు అనేటప్పుడు ఎవరిస్తారు చూస్తూ చూస్తూ, అజీగర్తుడు అని ఒకడు ఉన్నాడు, వాడికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. చాలా పేదవాడు, తిండికి జరగటం లేదు. ఏమరా మన పిల్లలు ఏమన్నా ఇస్తే ఎట్లా ఉంటుందంటావు అన్నాడు భార్యతోటి. మీ ఇష్టం ఇస్తే ఇచ్చుకోండి, చిన్నవాడిని నేను ఇవ్వను, వాడు నాకు చాలా ముద్దు అన్నాడు. మరి పెద్దవాడు నా కర్మాధికారి, వాడిని ఇస్తే ఎట్లా అన్నాడు. మంచివాడు వింటున్నాడు ఇదంతా, సరే నన్ను ఇవ్వండి అన్నాడు. ఏమంటాడు పాపం, వాడిని ఇచ్చాడు. మహారాజు ధనం ఇచ్చాడు. వాడు వెళుతూ వెళుతూ వాడన్నాడు, తల్లిదండ్రులకు కానివాడిని అయిపోయినాను నేను, దేవుడికి కూడా కానివాడిని, ఎందుకంటే దేవుడే నన్ను తినబోతున్నాడు, కనుక నన్ను ఎవడు రక్షిస్తాడు, ఎవడు రక్షిస్తాడు నన్ను అనుకుంటూ పోతున్నాడు. పోతుంటే దోవలో విశ్వామిత్ర మహర్షి యొక్క ఆశ్రమం వచ్చింది. ఆశ్రమంలో విశ్వామిత్రుడు కూర్చొని ఉన్నాడు. రాజభటులు దోవలో ఆశ్రమం ఉన్నది కాబట్టి నమస్కారం చేసిపోదామని ఆ సైన్యాధికారి ఒక లోపలికి వెళ్ళారు. వాళ్ళతో పాటు వీడు కూడా వెళ్ళాడు. వీడు వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి, అయ్యా నన్ను రక్షించండి, నన్ను కాపాడండి అని కాళ్ళు పట్టుకున్నాడు. ఏమైందిరా నాయన నీకు, ఎవరు నువ్వు అన్నాడు. నేను అజీగర్తుడి కొడుకునండి, మధ్యవాణ్ణి, నన్ను ఇట్లా అమ్మారు మహారాజుకు, నన్ను చంపుతాట యజ్ఞం చేస్తాట, నన్ను మీరు రక్షించాలా అన్నాడు. అంటే ఆయనకు నూరుగురు కొడుకులు ఉన్నారు. ఒరే మీలో ఎవరన్నా వెళ్ళండి రా అన్నాడు. వీడు బదులు ఎవరన్నా వెళ్ళండి అన్నాడు. మేమేం వెళ్ళమన్నారు వాళ్ళు. చూస్తూ చూస్తూ చవటానికి ఎవడు వెళ్తాడు, ఎవడు ఇష్టపడలే, ఇష్టపడినప్పుడు బుద్ధి లేదురా మీకు, నేను చెప్తే వెళ్ళనంటారా. కిరాత హూణాంధ్ర బుళింద ముక్కసాహ, మీరంతా కిరాతులు, హూణులు, ఆంధ్రులు అవుదురుగాక అని చెప్పి చెప్పించాడు. అంటే
ఆయన శిక్షించిన వాళ్ళలో వీళ్ళు కూడా ఉన్నారన్నమాట. అప్పుడు అప్పుడు ఉన్న వాళ్ళు అంటే అనాగరిక జాతులు వేద విద్య ఏమీ లేకుండా వాళ్ళతో కలిసిపోండి అని చెప్పించాడు అనమాట. సరే శులశేఖుణ్ణి తీసుకెళ్లారు. యజ్ఞానికి విశ్వామిత్రుడికి కూడా ఆహ్వానం వచ్చింది. యజ్ఞానికి వెళ్ళాడు ఆయన కూడా. యజ్ఞం జరుగుతున్నది. యుపస్తంభానికి పశువుగా నరపశువును కట్టారు. నరపశువును కడితే ఆ శులశేఖుడికి విశ్వామిత్రుడు చెప్పాడు, అరే ఆ యజ్ఞం మొదలు పెట్టంగానే నువ్వు పని చెయ్యి, నేను నీకు మంత్రం చెబుతా, ఆ మంత్రం చెయ్యి, ఏం జరుగుతుందో చూడు అన్నాడు. వరుణ మంత్రం చెప్పాడు విశ్వామిత్రుడు. ఆ మంత్రం శులశేఖుడు ఇంకా యజ్ఞంలో నా ఇతడి బలి ఇవ్వాలే, బలిచ్చే సమయం వస్తున్నది. ఆ సమయం వచ్చేసరికి విశ్వామిత్రుడి యొక్క అనుగ్రహం వల్ల, ఇతడు చేసినటువంటి ఆ కొద్దిపాటి సాధన వల్ల అతడిలో నుండి వరుణ రుక్కులు రావటం మొదలుపెట్టినాయి. ఎక్కడి నుంచో అంతరిక్షంలో నుంచి వినిపిస్తున్నాయి అతడికి మంత్రాలు, వినిపిస్తున్నాయి. ఆ వినిపిస్తున్న మంత్రాలను పలుకుతున్నాడు. వరుణ రుక్కులు అతడి హృదయంలో నుంచి వస్తున్నాయి. వరుణ రుక్కులు వచ్చేసరికి ఆ వరుణ దేవుడు సంతోషించాడు. నన్ను ఇంత అద్భుతమైన మంత్రములతో స్తోత్రం చేశావు సునశ్చేప, నీకు ప్రాణదానాన్ని ఇస్తున్నాను. ఈ హరిశ్చంద్రుడు ఇంకా యజ్ఞం చేయక్కర్లా, యజ్ఞం చేస్తే ఏ ఫలితం వస్తుందో ఆ ఫలితాన్ని అతడికి ఇస్తున్నాను నేను.